ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. మార్చి నెలలో మేషరాశి యొక్క ఫలితాలను ఒక్కసారి మనం పరిశీలన చేద్దాం. మేషరాశి వాళ్ళకి గురువు యొక్క అనుకూలత అనేది బాగా ఎక్కువగా ఉంది. ఈ గురువు వల్ల ధన ఆదాయాల్లో, ధనం సంపాదించడంలో కానీ, ఉద్యోగాల్లో కానీ, వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో చాలా అనుకూలత ఉంటుంది. అష్టైశ్వర్యం అనేది వాళ్ళకి ఖచ్చితంగా కలుగుతూ ఉంటుంది. అయితే గురువుతో పాటు శని కుజుడు గ్రహాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. అంటే శని కుజుడు రవి గ్రహాలు కూడా అనుకూలంగా ఉండటం మార్చి నెలలో వాళ్ళకి చాలా అనుకూలంగా ఉండటం వల్ల మరి సకల ఐశ్వర్యం, సకల సంపద కూడా కలిసి వస్తూ ఉంటుంది. వాళ్ళు అనుకున్న పనులన్నీ కూడా నెరవేరటం, తర్వాత ఏదన్నా వివాహ ప్రయత్నాలు కానీ, ఉద్యోగ ప్రయత్నాలు కానీ, మరి వ్యాపారానికి సంబంధించిన నూతన వ్యాపారాలు కానీ అన్నీ కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఆకస్మిక ధనలాభం అనేది కలిగే అవకాశం ఉంటుంది. వీళ్ళకి బ్యాంకు లోన్లు, గృహానికి బ్యాంకు లోన్లు వచ్చే అవకాశం అనేది ఉంటుంది. మరి వ్యవసాయానికి సంబంధించిన భూములు కొంటారు, అపార్ట్మెంట్లు కొనే అవకాశం అనేది ఉంటుంది. మరి వాహనాల మీద వెళ్ళేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు. వాహన ప్రమాదాలనే, స్వల్ప ప్రమాదాలనే ఉన్నాయి. వాహనాల మీద వెళ్ళేటప్పుడు కొంత తగు జాగ్రత్త తీసుకొని వెళుతూ ఉండాలి. అయితే వీళ్ళకి వ్యాపార విషయంలో చాలా, అంటే కిరాణా, ఈ నెలలో ఈ మేషరాశి వాళ్ళు కిరాణా సంబంధించిన నూతన వ్యాపారాలు కానీ, ఐస్ క్రీమ్ సంబంధించిన, బేకరీలు సంబంధించిన కూల్ డ్రింక్స్ వ్యాపారాలు కానీ, కొబ్బరి బొండాలకు సంబంధించిన వ్యాపారాలు కానీ, తర్వాత ఫ్యాన్సీ ఐటమ్స్ సంబంధించిన వ్యాపారాలు కానీ, వాటర్ ప్యాకెట్ సంబంధించిన బిజినెస్లు కానీ చేయటం వల్ల అనుకూలతగా ఉంటుంది వాళ్ళకి, ఈ మేషరాశి వాళ్ళందరికీ కూడా. తర్వాత ఇంకొక విషయం కూడా ఉంది. ఈ మేషరాశి వాళ్ళకి ఎప్పుడైతే గురువు, శని, కుజుడు రవిగ్రహాల యొక్క అనుకూలత అనేది ఉందో, వాళ్ళకి ఏదైనా సరే వాహనాలు కొని అద్దెకి ఇవ్వటం కానీ, అంటే ట్యాక్సీ రూపంలో అద్దెకి ఇవ్వటం కూడా అనుకూలంగా ఉంటుంది. ఎప్పుడైతే గురువు యొక్క సప్తమ, గురువు యొక్క సంచారము, తర్వాత శని యొక్క సంచారము, కుజుడు యొక్క, రవి యొక్క సంచారం వల్ల వాళ్ళకి అద్భుతమైన మేలు అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఒక వాణిజ్య పరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ అనుకూలంగా ఉంటే సంతానం అభివృద్ధికి చెందుతారు. విద్యార్థులకు కూడా మంచి ఫలితాలు అనేవి వస్తాయి. పరీక్షలో ఉత్తీర్ణలు అవుతారు. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో కూడా వాళ్ళు మంచి సఫలీకృతం అవుతారు. అయితే సినీ కళాకారులకు కూడా చాలా అనుకూలంగా ఉంటారు. అంటే ప్రతి రంగం వాళ్ళకు కూడా, మేషరాశి వాళ్ళకి చాలా అభివృద్ధి చెందుతారు. డెవలప్మెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే అది వరకు రోజుల కంటే కూడా ఇక్కడ ఎక్కువ అభివృద్ధి చెందే అవకాశం అనేది ఉంటుంది. అయితే వాళ్ళకి శుక్రుడు, బుధుడు యొక్క ప్రతికూల ఫలితాలు కూడా ఉన్నాయి. మేషరాశి వాళ్ళకి శుక్రుడిని ప్రసన్నం చేసుకోవాలంటే అమ్మవారిని, లక్ష్మీ అమ్మవారిని ప్రతిరోజు కూడా సేవించడం వల్ల అనుకూలంగా అవుతుంది. విష్ణు యొక్క క్షేత్రాలు, అంటే తిరుపతి నరసింహస్వామికి సంబంధించిన క్షేత్రాలు దర్శనం వల్ల వాళ్ళకి మంచి జరిగే అవకాశం ఉంటుంది. వాళ్ళ అదృష్ట సంఖ్య వచ్చేటప్పటికల్లా 3, రంగు వచ్చేటప్పటికల్లా ఆకుపచ్చ, పసుపు రంగులన్నీ కూడా కలిసి వచ్చే అవకాశం అనేది వాళ్ళకు ఉంటుంది. నాయకంటి భక్తి యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.